నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో కబ్జాల పర్వం కొనసాగుతూనే ఉంది. పట్టణంలోని సోమశిల రోడ్డు సెంటర్లో ఉన్న కారు స్టాండ్ వెనుక పంట కాలువను కబ్జాదారులు పూడ్చేశారు. విషయం తెలుసుకుని కాలువను పూడ్చేసిన స్థలానికి వెళ్లి మున్సిపల్ సిబ్బంది పరిశీలించి అడ్డుకున్నారు. ఇదేంటని అడిగిన మున్సిపల్ సిబ్బందితో సదరు కబ్జాదారులు వాగ్వాదానికి దిగారు. అడ్డగోలుగా ఇరిగేషన్ కాలువలు ఆక్రమణలు చేయడంతో పాటు ఇరిగేషన్ కాలువల మీదే అడ్డుగా దుకాణాలను ఏర్పాటు చేసుకుంటుంటే మేము మట్టి తోలితేనే సమస్య వచ్చిందా అంటూ కబ్జాదారులు మున్సిపల్ సిబ్బందితో వాదనకు దిగారు. ఈ మధ్య ఆత్మకూరులో ఆక్రమణలు ఎక్కువైపోయాయి. కాలువలు, ప్రభుత్వ భూమి ఖాళీగా కనపడితే చాలు పాగా వేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలని పలువురు కోరుతున్నారు. ఎవరు ఇచ్చారు కంప్లైంట్? ఎవరు ఎన్ని కాలం రాలేదు వచ్చారు కదా? అది కూడా దచ్చి దీని వైపు గౌరవిస్తే మా ఇళ్ళతో పెట్టి కూర్చోండి, లోపల చూపిస్తా. ఇల్లు రాకుండా సంసారం చేసి వెళ్తారు. మీరు ఇళ్ళకి పేరు ఏం చేస్తారు? మీరు మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు? మీరు చెప్పండి. ఆ డస్ట్ ఉంది ఇప్పుడు మీకు కనపడదా? కనీసం డస్ట్బిన్ పెట్టాలని తెలీదా? ఏదైనా పని చేస్తే మటుకు 6 బ్యాగ్ వర్షం కుర్చున్నట్టు నేను ఏం చేశారు? ఇప్పుడు నాకు దీనివల్ల మున్సిపాలిటీకి నేను నష్టం జరిగిందా? చెప్పు, అది చెప్పు, విషయం చెప్పు. ఈ మున్సిపాలిటీకి నష్టం జరిగిందా? మున్సిపాలిటీ ఆస్తులు ఎవరు ఆక్రమించేసారా? ఎందుకు లేక వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.